మామా మిషన్ లో వచ్చినా జిన్రోలే రాద్రే వాటి వర్ణోలే ఆ కమర్కోడి గారు అయితే వస్తా అంటాడు ని తోరుసనేలేడు ఏ ఏలోదు ఉదయం ఉదయం ఐదాలకు గుస్తే ఉదయం వరకు వస్తాపో మామా వస్తాపో వస్తాపో మామా వస్తాపో ఏ తోల్కరా నాయన ఒట్టు కాలిపోతున్నాయి ఓకే అది గెలకుడు పొందగాలని మామా దొలుచినా అనే కూర్చోండి గులలో శనికాడు పోస్తున్నాడు మిషన్ అనే కూర్చుంది మేమందరం వస్తాము సార్ నాయన నువ్వు వస్తావు కానీ నేను పోతే వస్తలేదు కాబట్టి మామా దొలుచినా ఏం మంచిరా నాన్న రాత్రి నువ్వే చేస్తున్నా మరి अंदर दूपरा पूल गील वाड़ी पुसकना वाड़ी पुसकना मुहूर्त इपड़े नई गुहूर्ता गंटल वरक मुहूर्त तुम इंटी पदको वरक मुहूर्त मैं रोमांटिक मुहूर्त बानी గీర్లు మాట పొంగాలరా భాయ్ పొంగితే పొంగితేలే గానీ నువ్వు ఇప్పుడు చేసుకుంటాను ఎప్పుడు ఎండిపోయిన తాడి చెట్టు ఉన్నట్టు అట్నే ఉంటావా ఏమన్నా చేసుకోవాలి ఎండిపోయింది ఎప్పుడు గానీ నీ ఏమ్రా ప్రతి ఊరికి వచ్చిన కానీ 45 ఏళ్ల అమ్మాయిని చూపిస్తారు నాకు మరి నీ ఏజ్ 45 ఏళ్ల అమ్మాయిని చూపిస్తారులే గానీ నీతో నాకేంది గానీ నాకు టైం అయితదే ఆగు మాట ముచ్చట్లు పెట్టుకోరాలే నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే నీకు పార్టీ కావాలి కదా బీర్లు పొంగాలి కదా ఇదో అంత అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం అంత అయిపోయిన గ్రంత అయినా మాకు అసలేదా असल डबुल अरे प्रवीण नीक रात की ए डाउट फोन चेयर व्हाट्सएप ऑनलाइन जस्ट मेसेज रिप्लाई ए टू जेड डाउट फोन फोन रिंगे फोन सरना दाड़ी इंतकंदा मूड मुक्ल नागल मूर पुवल पुव गुला अंटे बजी पुव अंटे అన్ని చెంబెడు పాలిస్తుంది మరి అది శిగ జరంత నాదకి ఇర్స కంపడి ఉన్నది అవునే అమ్మాయి తానం చేపిస్తే మా అత్త తానం చేపిస్తే నా ఇంటికి వెళ్ళి ఆడదాకా వండబెట్టి మూడు దినాలు చాంపు రుద్దేదిరా అమ్మ బాబాయ్
అందుకే నాలుగైదు పూల చెట్లు పెట్టుకున్నా. గిట్టేవిడ వేసింది ఏమి మంచిగా అబ్బారు బిగ్గర్ ఉంటది పూలైనా కూడా అంగటనని పెట్టినా. రసవత్తరమైన ప్రోగ్రామ్ అమ్మా చిన్న పిల్లవు ఇంకా మనం పోయే రా చెంబెడి తీసుకో సర్వర్ తీసుకొచ్చినా గిలాసాలు తీసుకొని రాక ఇద్దరు రావతారని ఉన్నదేమో ఎరకలేక నాకెందుకు భయం అవుతుంది వద్దురా రెండేళ్లు దూరం ఉంటే ఏమైతుంది ఇప్పుడేమి అదే తప్పవుతున్నది కాడుతున్నావు రెండేళ్ళు మూడేళ్ళు నువ్వు అటవు అయ్యా పవీన్ ఉండడు అదే బొంతాల ఏడమూరుకున్నాడు అమ్మా పైరేము ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అయినా పాల వలన చిన్న గిలాస్ ఎడతాడుగా నువ్వేంది చెంబడి తెచ్చినావు అంటే బావా నువ్వు బక్కగున్నావు నేను బక్కగున్నా కదా అందుకే చెరిసగం తాగితే లావ్ అవుతామని తెచ్చా అవునా ఆయన నువ్వు అనుకున్నావా మన ఇద్దరు ఇట్లా పెళ్లి చేసుకుని ఇట్లా ఫస్ట్ నైట్ చేసుకుంటామని అసలు కళ్ళు కూడా అనుకోలే బావా అసలు ఎంత మంచి జరుగుతుంది తెలుసా అసలు మాకు ఒప్పుకోదు అనుకున్నా గానీ ఒప్పుకున్నది నేను కూడా చాలా గయ్యాడదు అనుకున్నా కానీ చాలా మంచిదే మరి ఇంకేంది మరి నువ్వు తాగు పాలు నువ్వు తాగు బావా అబ్బా నువ్వు తాగు నువ్వు తాగు అబ్బా నువ్వు తాగు అబ్బా నువ్వు తాగు మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు నువ్వు తాగిన తర్వాత కొన్ని నేను తాగుతా మొగుడు తాగినాక పిల్లం తాగా నువ్వు తాగు నువ్వు ఇక్కడనే ఉండు నేను వెళ్ళి మాట్లాడతా దాని సంగతి చెప్తా ఏంటి
ఏంది అయ్యా ఇంకా ఆకల సంచి మర్చిపోయాను బిడ్డ మంచి రొమాంటిక్ గా ఉన్నాడు ఏంది నెత్తి గప్ప గప్ప గమ్మ గమ్మ గుద్దుతున్నది బిడ్డ చెడుగా ఉండదు లాకిటు వెంటాయా లచ్చామని ఎందుకు దొరకరాలేవేనరా అయ్యో నీకు ఘనకార్యం కాకపోతే మీ నాకు గాంధీ నా పిల్లడానికి అవుతున్నది సంతోషం ఉండదా ఊరందరు తెలివారే కొమ్రాక ఇది సినిమానా లేకపోతే బలగం సినిమానా లేకపోతే దసరా సినిమానా ఏం సినిమా అంటానా ఇంత మందిని ఆయక్క రాకపాయి అదే అంటున్నా బొమ్మలు ఆడుతున్నారా అయ్యా బొమ్మలు భారతమ్మ నీకు బొమ్మలు ఆడాలి నాకు ఇదే బొమ్మలు ఆట ఎంతమంది అయ్యా రాము వెనుకటికి ఇట్లా ఇట్లా జరుగుతుంటే ఊరందరు వచ్చి పెద్ద మనుషులు వచ్చి మంచి చెడు అలసుకొని ఇట్లే కూసుందరు కూసుంటే అయాసం ఏమైంది నీకు ముసలాన్ని కింద వండవేసి ముసలాన్ని కింద వండవేసి నాకు ఆశనే ఉండాలి మొబైల్ మొదలెడు పోయి మంచి మండుతున్నట్టుంది కొడలమ్మ మన గద్దవాళ్ళకు పోయిన పెన్షిప్లకు పెన్షిప్లకు వచ్చి చాయ్ చేసుకుని వచ్చింది తల్లి వచ్చింది మరి పిల్లేదంటే నేనే పిల్లనని అన్న ఆమె అప్పుడు నోరు వచ్చిన తెలిసిందా అమ్మో అంటే తల్లి లేకుండా అది పిల్ల మరి ముసలిది చెంపలు కింద జారిపోయింది ఇట్లా జారిపోయింది కిందకి అయినా నీ కర్రే కాటిపాపడు ఉన్నట్టు ఉంటావు పాసవాళ్ళ వాడుకావు నెత్తి మీద పోచ్చు లేదు కింద పోచ్చు ఆయన ముందు చెప్పాలి మరి వేరే బాగుపోతుంది నీకేవో ఆ పిల్ల దొరుకుడే ఏం గొప్ప అవును అట్లా కాదు మరి ఈయన సగం ఉన్నాడు ఆమె జారిపోయింది అంటే గట్టిగా ఉన్నాయా చూడు జోలి కట్టుకున్నారు కానీ నా పెళ్లి అయినప్పుడు నాకు రెండు జడలు వేసి లంగబోనేసి నెత్తి నిండా మళ్ళీ పూలు పెట్టి మా నాయనమ్మ ఇంటి పక్కన వచ్చామ్మా నీళ్లు కలిసి మమ్మీ బావతానికి వెళ్తుంటే ఎంత సంతోషం అండి అన్ని గుర్తాకైతే వాయమ్మో భారత పెద్ద పూలు తెచ్చుకున్నారు సంసారం చేసిన కాబట్టి సాల్ చెప్తుండే పదేళ్ళు సంసారం చేస్తే ఇరవై మంది పిల్లలగాంటివి వాయమ్మ భర్తమ్మ వాయమ్మో పిల్లగానికి ఇంతసేపు నేను వాళ్ళకరిగిపోతే పరిశాన్ పరిశాన్ అవుతాడు బేసాన్ బేసాన్ అవుతాడు అమ్మ నేను వాళ్ళకరి ఇష్టానికి టెన్షన్ కాదు ఒక్కటే ఎప్పుడుమా ఎప్పుడుమా ఓసారి పాకసారి చదివతి ఓసారి చదివతి ఏమనుకుంటావు ఇప్పుడే అనుకున్నావు ఆకల సంచి లేకుండా ఆకల సంచి పోయినా జడుబాబు రేపు నాకు బకరి ఎప్పుడు నాయన పోవద్దు లేదా కథ పోవద్దు ఒక్కసారి మాట్లాడుకొని గాయి గాయి గతీసొచ్చి కొట్టుకుంటాడు నీకొస్తుంది పిలుచు ముందు అంటాడు ఆయమే పవీను ఏమా నాయన పలుకుతలే పడిపోయి ఆయం రా నీకు దండం పెడతా చెరువురా ఓ పిల్ల ఊ నుసా ఓ ముసా
ఏమై పడతామా నేను చెప్పలే పిల్లగాడు పడిపోయి పడిపోయి ఏమాయని నేను ఆడికి అంటనే ఉండా ఈ ముచ్చట్లు మన పోయి దుర్గలందరూ వచ్చి ఇడ నా ఆడికి వచ్చి జోలి పెడతారు బాయ్ పవీను ఓ పవీను ఏంది ఏంది కాదు నాయన చేసుకోసారు అలా ఏం చేస్తాను సినిమా చూపిస్తాను వీళ్ళందరికి సినిమా చూపిస్తానా జనాలందరూ ఏంది అంటే బిడ్డ వెనకటి కాలానా గిట్టనే అవుతుండే అందుకంట అని నేను గట్ల చేస్తుండవు నువ్వు లేదా చేసుకో నువ్వు నువ్వు ఇట్రా ఇట్రా ఇద్దా నువ్వు ఇట్రా నువ్వు ఇల్లకపో ఇది ఇల్లు ఉంటే ఇట్లా చేస్తుంది అల్లుడు మీరందరూ ఏం చేస్తారు ఇడా ఏమైనా సినిమా చూస్తారా అన్న బాగా ఆడతాను మీరా అన్న బాగా ఆడతాను మీరా ఇళ్ళకి వచ్చి బార్తాక గింత లేదు పెద్దదాని మేను నీకు సిగ్గులు ఎలా నీకు నడు సిగ్గులే కూడా వస్తావా అది రమ్మంటే వస్తావా ఇడ తెరగట్టి సినిమా వేస్తా ఏడిగిరా వచ్చేది ఏడిగిరా వచ్చేది తండా పోయేటప్పుడు గేట్ పెట్టిపోయి ఇక్కడ తిరగటి సినిమా ఎత్తాను వాడు అందరు వచ్చి ఇళ్ళలో కూర్చున్నారు సిగ్గులే ఒక్కొక్కరికి ఏయ్ నువ్వు అరవకు ఒంటారి గీట వస్తాటనే రంగలా పోసుకొని ఉండు ఒంటారి గీట వస్తాటనే రంగలా పోసుకొని ఉండు ఏం కాదు అది రేపొద్దున పిడుకుదు ఇంత వేసుకొని ఇంత లేదమ్మా సిగ్గులే ఒక్కొక్కరికి తిరగటి సినిమా ఎత్తాను వాడు అందరు వచ్చి ఇళ్ళు